రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలను నేరుగా కలవడం లాంటివి చూసి ఓర్వలేకని ప్రతిపక్షాలు తన అనుకూల మీడియాతో పిచ్చిరాతలు రాయిస్తూ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని మేకపాటి నివాసంలో ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పాలనలో భాగంగా ఇటీవల నిర్వహించిన జగననే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా రాష్ట్రం మొత్తం కోటి కుటుంబాలను చేరుకున్నామని విక్రమ్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 80 లక్షల మిస్డ్ కాల్స్ ఇవ్వడం ద్వారా ప్రజల సంపూర్ణ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉందన్నారు. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో 2024 ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలకు గాను 24 స్థానాలు గెలుస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని తెలిపిందన్నారు. ఇలా సర్వే ఫలితాలు రావడంతో ప్రతిపక్షాలకు నిద్రపట్టడం లేదని గతంలో కూడా ఇదే సంస్థ సర్వేలో చెప్పిన విధంగానే ఫలితాలు రావడంతో ప్రతిపక్ష పార్టీల్లో భయం కనిపిస్తోందని అన్నారు. మేము చేసే పనుల్లో చెడు కనిపించకపోవడంతో వారు అనుకూల మీడియా పిచ్చిరాతలు రాయించుకుంటున్నారని పాత్రికేయ విలువలు దిగజారే విధంగా అబద్దాలు రాయడం ఎంతవరకు సమంజసమన్నారు. అవసరమైతే తాము నిర్వహించే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్వయంగా వచ్చి పరిశీలించుకోవచ్చునని ఇదే విషయాన్ని తాను గతంలో ఎన్నోసార్లు తెలిపానని గుర్తు చేశారు. ఇంకా అనేక విషయాలను ఆయన వివరించారు. మే ఎంత చెప్పినా కానీ ప్రజలు ఏం చెప్తున్నారు అనేది ఇంకో విషయం అన్నమాట. అందుకే ఏప్రిల్ 7వ తేదీ సుమారుగా 15,000 సచివాలయం పరిధిలో 7 లక్షల కార్యకర్తలతో జగనన్నే మా భవిష్యత్తు అని చెప్పి ఒక మెగా సర్వే ప్రారంభించాను. ఇప్పటికీ 15 రోజులు అయిపోయింది. దాదాపు కోటి కుటుంబాలు అయితే మన కార్యకర్తలు మాట్లాడడం జరిగింది. ఈ కోటి కుటుంబాలతో సుమారుగా 80 లక్షల కుటుంబాలు ఈ గవర్నమెంట్కి ఒక మిస్డ్ కాల్ ద్వారా వాళ్ళ సపోర్టు తెలిపించారు. అంటే మన ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ ఎవరి చేతులు పెట్టాలని చెప్పేసి ఈ మిస్డ్ కాల్ ద్వారా మన జగనన్నకే ఆ హక్కు కలిగిస్తారని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నాం. ఇంత పెద్ద ఎత్తున మన సీఎం గారు ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఎవరినో అడగకుండా ప్రజల్నే అడుగుతూ వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ రాబోయే రోజులు ఎవరిని నమ్ముతారు సీఎంగా, వాళ్ళ భవిష్యత్తు ఎవరి చేతిలో పెడతారని చెప్పేసి ఈ కార్యక్రమం చేయబడింది. ఈ రిజల్ట్ ఈరోజు ప్రజలందరికీ తెలియాలి. ఇంకా రాబోయే 10 రోజుల్లో మిగతా 65 లక్షల కుటుంబాలు కూడా మా కార్యకర్తలు కలుస్తారు. ఆ రిజల్ట్ ఇప్పటికే 70% అంటే ఆల్మోస్ట్ 80% ఫేవరబుల్గా వచ్చింది. కాబట్టి 50 రోజులు ఇంకా కొంచెం పెరుగుతుందని మేము భావిస్తున్నాం. ఇదే కాకుండా మన నాయకులు చెప్పినట్టు ప్రతి కార్యక్రమం మన గడపడప కార్యక్రమంలో మనమే స్వయంగా చూస్తున్నాం. ప్రజల నుంచి ఏ విధంగా సంతోషం కనపడుతుంది, వాళ్ళ జీవితాలంతా ఏ విధంగా బాగుపడ్డాయి, పిల్లలందరూ స్కూల్స్ ఏ విధంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళు సొంత వ్యాపారం చేసేదానికి ఒక అవకాశం వచ్చింది. ఇవన్నీ కాకుండా మన ఏపీ రాష్ట్రంలోని ఇండస్ట్రీ అంటే అసలు వెనకబడిపోయిందని చాలా మంది ఆరోపిస్తున్నారు. కానీ కొన్ని రిజల్ట్స్ మీరు అందరు కొంచెం గమనించాలి. 3 సంవత్సరాలుగా నంబర్ 1గా వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే. ఈ సంవత్సరం ఇండియాలో హైయెస్ట్ జీడిపి గ్రోత్, ఏపీలో 7.2% నంబర్ 1గా చేరింది. ఇక్కడే ఉన్నారు, ప్రతి గడప గడప ప్రోగ్రామ్ మీకు కొన్ని విషయాలు చెప్పండి. అది మేము ఉంటే కూడా చెప్పండి, కానీ మీకు కొన్ని తెలుగు కరెక్ట్ విషయాలు తెలవాలి. మండలం అందరు ఉన్నారు కాబట్టి ఒకసారి, కానీ మీకు కూడా కొన్ని విషయాలు తెలియాలి. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్.
విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కేస్ కో ప్లే క్లాస్ టు టెన్త్ క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.